హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలో కనిపిస్తున్న డ్రెస్ కటింగ్ అయితే మీరు చూసే ఉంటారు, ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి కటింగ్ పార్ట్ చూసిన తర్వాత ఈ స్టిచ్చింగ్ పార్ట్ అనేది చూడండి. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, అండ్ అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, అప్పుడే మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇందులోనే నేను టాప్ అండ్ బాటమ్ స్టిచ్చింగ్ పార్ట్ అనేది యాడ్ చేసేసాను. వీడియో అనేది లెంగ్తీ అవ్వకుండా ఉండాలని చెప్పేసి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని, లైనింగ్ ఫ్యాబ్రిక్ని టాప్ పార్ట్స్కి ఇలా అటాచ్ చేసేసానండి. ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా పీస్ అయితే కనిపిస్తుంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ది, అదైతే మాత్రం లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకున్న తర్వాతనే కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే నెక్ అనేది సాగిపోకుండా ఉంటుంది. ఇదే విధంగా బోత్ పార్ట్స్ని రెడీ చేసుకోవాలి, అండ్ హ్యాండ్స్ని కూడా నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ని, మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసాను. ఇప్పుడు మనం ఈ నెక్ యొక్క ఎక్స్ట్రాగా ఏదైతే పీస్ కనిపిస్తుందో అది మనం కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుని నెక్కి నెక్ పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది స్క్వేర్ నెక్ కదండి, ఈ కార్నర్స్లో మనం కట్ అనేది పెట్టుకోవాలి. ఈ కట్ పెట్టుకునేటప్పుడు మనం వేసిన స్టిచ్ అనేది కట్ అవ్వకుండా కట్ అనేది పెట్టుకోవాలి. మనకి రౌండ్ నెక్ అయితే చుట్టూ పెట్టుకోవచ్చు, ఇది స్క్వేర్ నెక్ కాబట్టి కార్నర్స్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ పట్టీని ఇలా ఫ్రంట్ వైపుకి టర్న్ చేసి దానిపైన స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత దీన్ని టర్న్ చేసి మనం హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదు అని అంటే మిషన్ స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు. ఇదే విధంగా బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ని రెడీ చేసుకున్న తర్వాత మనం షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా పట్టీ అటాచ్ చేసినప్పుడు మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి అంటే ఫ్రంట్ పట్టీని ఫ్రంట్ వైపు ఉంచి బ్యాక్ పట్టీని ఫ్రంట్ దాని వైపుకి టర్న్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను చాలా వీడియోస్లో చెప్పానండి, ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి షోల్డర్ దగ్గర జాయింట్ ఏదైతే ఉంటుందో అది పైకి లేవకుండా ఉంటుంది, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఓకేనండి, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత షోల్డర్స్కి డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి, అప్పుడే మనకి స్ట్రాంగ్ ఉంటుంది. ఈ విధంగా బోత్ షోల్డర్స్ని అటాచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న దగ్గర మనం కట్ అనేది పెట్టుకోవాలండి. ఇలా కట్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎత్తుగా లేకుండా ఉంటుంది షోల్డర్ అనేది. ఇప్పుడు చూసారు కదా ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చింది అనేది. ఓకేనా, ఇప్పుడు మనం షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసాం కాబట్టి హ్యాండ్స్ని అటాచ్ చేసేసుకుందాం. ఓకేనండి, హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు మనం హ్యాండ్కి ఫ్రంట్ సైడ్ హ్యాండ్ లో అయితే తీసుకుంటాం, అది ఫ్రంట్ పార్ట్ వైపుకి వచ్చేలాగా పెట్టుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకి టాప్ పాయింట్లో ఒక కట్ అనేది పెట్టుకున్నాం కదండి, దాన్ని షోల్డర్ జాయింట్ పాయింట్ దగ్గర పెట్టుకుని ఫ్రంట్ పార్ట్కి ఆ కట్ వచ్చేలాగా పెట్టుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ని అటాచ్ చేసేసిన తర్వాత డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి. ఇదే విధంగా బోత్ హ్యాండ్స్ని కూడా మనం స్టిచ్ చేసేసుకోవాలి.
ఇప్పుడు మనం ఫిట్టింగ్ అనేది పెట్టుకుందాం. ఫిట్టింగ్ పెట్టడం కూడా చాలా ఈజీ అండి. మనం ఖర్చు కోసం ఎంతైతే ఎక్స్ట్రాగా తీసుకున్నామో అంతకి ఎగ్జాక్ట్గా స్టిచ్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి మార్కింగ్స్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి పెద్దగా ప్రాబ్లం అనేది ఏమీ రాదండి. ఆ మార్క్స్ ప్రకారం మనం స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనండి, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఫింగర్ పెట్టి చూపిస్తున్నాను. ఎగ్జాక్ట్గా మనం మార్క్ అయితే అక్కడ పెట్టుకున్నాం కదా, అక్కడికి వచ్చేసరికి స్టిచ్ అనేది రఫ్ చేసుకోవాలి. ఓకేనండి, అక్కడ మనకి కట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి అక్కడ మనం రఫ్ చేసుకోవాలి స్టిచ్ అనేది. నేను స్టిచ్ ఎక్కడైతే రఫ్ చేశానో దానికన్నా ఒక 1 ఇంచ్ పైకి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న కట్ అనేది పెట్టుకోవాలండి. అలా పెట్టుకోవడం వల్ల కట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఇంకో స్టిచ్ కూడా వేసుకోవాలి. ఇలా మనం ఎన్ని స్టిచ్చెస్ అయినా వేసుకోవచ్చండి. ఎన్ని స్టిచ్చెస్ వేసుకున్నా కూడా మనం కట్స్ దగ్గరికి వచ్చేసరికి ఒక 3 ఇంచెస్ పైన ఉండే మనం వేసిన ఫస్ట్ స్టిచ్లో కలిసేలాగా వేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడు మాత్రమే మనకి కట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఓకేనండి, ఇదే విధంగా బోత్ సైడ్స్ కూడా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్స్ అనేది ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాం. కింద ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని, అంటే మనం బిగినర్స్ అయితే మాత్రం కట్స్ కోసం ఎంతైతే తీసుకున్నామో అంత ఫోల్డ్ చేసి ఐరన్ అయితే చేసుకోండి. అలా ఐరన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫోల్డింగ్ అనేది ఎలా పెట్టాలి ఏంటి అనేది తెలియని వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఓకేనండి, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి. హిప్ దగ్గరకు వచ్చేసరికి మనం నీడిల్ని కిందకి ఉంచి పాదాన్ని లిఫ్ట్ చేసి డ్రెస్ని మాత్రం తిప్పుకోవాల్సి ఉంటుంది. తిప్పుకొని మళ్ళీ యాజ్ టీజ్గా మనం ఫోల్డింగ్ కోసం ఎంతైతే తీసుకున్నామో అంత ఫోల్డ్ చేసేసుకుని మళ్ళీ పాదాన్ని దించేసి స్టిచ్ అనేది కంటిన్యూ చేసుకోవాలి. ఇదే విధంగా బోత్ సైడ్స్ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. చాలామంది అలా కట్స్కి డబల్ స్టిచ్ వేయకుండా ఇలానే వదిలేస్తారు. మీ ఇష్టం అండి, ఒకవేళ డబల్ స్టిచ్ వేయాలనుకుంటే డబల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు.
చూసారు కదా కట్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి అనేది. ఈ విధంగా ఉంచుకుంటే ఉంచుకోవచ్చు, లేదంటే ఎక్స్ట్రా స్టిచ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎడ్జ్లో స్టిచ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. మనం దీన్ని టాప్ని రైట్ సైడ్లో పెట్టి స్టిచ్ వేస్తేనే అవి పర్ఫెక్ట్గా కనిపిస్తుందండి. స్టిచ్ అనేది ఎక్కడ వేయాలి అనేది ఓకేనా. ఈ విధంగా చుట్టూ కూడా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫైనల్గా మనకి డ్రెస్ యొక్క టాప్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు టాప్ లోపల ఈ విధంగా కట్స్ అనేవి పెట్టుకోవాలండి. కచ్చుల సైడు ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది ఓకేనండి. ఫైనల్గా టాప్ లుక్ చూసేయండి. దుపట్టాకి నేనైతే ఇలా బార్డర్ కట్ చేసుకున్నాను కదండి, ఆ బార్డర్ని అటాచ్ చేసేసాను. దీనికైతే నేను వీడియో అయితే తీయలేదండి. ఇది చాలా ఈజీనే, మనం కట్ చేసుకున్న బార్డర్ని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవడమే. దీనికి నేను టాజిల్స్ని అయితే రెడీ చేశాను. దీని వీడియో అనేది నేను ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేశానండి, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్గా ఉంటే వెళ్ళి చూడండి. దుపట్టా కార్నర్స్లో టాజిల్స్ని మనం స్టిచ్ చేసుకోవాలి. దానికోసం సూదిలో దారాన్ని ఎక్కించుకుని మనకి ఏదైతే టాజిల్ ఉంటుందో దాని లోపల నుంచి దారాన్ని తీసుకొచ్చి ఆ కార్నర్స్లో స్టిచ్ చేసుకోవడమేనండి. ఇది కూడా పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి ఓకేనండి. ఇదే విధంగా 4 కార్నర్స్లో కూడా మనం స్టిచ్ వేసుకోవాలి. ఫైనల్గా దుపట్టా లుక్ కూడా చూసేయండి. ఇప్పుడు బాటమ్ పార్ట్లో నేను ఇక్కడ చూపిస్తున్న పార్ట్ అనేది మనం 4 ఫోల్డ్స్లో అయితే తీసుకోవాలి కదండి. ఆ 4 ఫోల్డ్స్కి కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి నేనైతే అటాచ్ చేసేసాను. అప్పుడు నా దగ్గర క్రేప్ లైనింగ్ అయితే లేదండి, అందుకే నేను మీకు కాటన్ లైనింగ్ పైన చూపించాను. ఇక్కడ నేనైతే క్రేప్ లైనింగ్ తెచ్చుకున్న తర్వాత క్రేప్ లైనింగ్నే యాడ్ చేశాను. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని కలిపి ఈ విధంగా స్టిచ్ అనేది వేసేసుకున్నాం కదా. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అటాచ్ అయితే చేసుకుంది ఓకేనా. నేను ఆల్రెడీ చెప్పా కదండి, మీరు ఎక్స్ట్రా లూజ్ అనేది తీసుకుని దాని లోపల ఎలాస్టిక్ే వేసుకోండి. ఇది నేను స్టిచ్చింగ్ పార్ట్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ ఈ హిప్ బెల్ట్ అనేది ఏ విధంగా దీనికి అటాచ్ చేయాలో మాత్రమే నేను చూపించగలను. నెక్స్ట్ టైం మాత్రం నేను ఎలాస్టిక్ ఏ విధంగా పెట్టాలి, ఎంత లూజ్ తీసుకోవాలి అదంతా నేను పర్ఫెక్ట్గా చెప్తానండి. నాకైతే ఆ బెల్ట్ పెట్టడం అనేది అంతగా నచ్చలేదు ఓకేనండి. మనం స్కర్ట్స్కి అలా అయితే పెడితే బాగుంటుంది, కానీ దీనికైతే నాకు నచ్చలేదండి.
ఇక్కడ మనం హిప్ దగ్గర ఒక పట్టీని అయితే రెడీ చేసుకోవాలండి. దానికోసం చూసారు కదా ఇక్కడ 1.5 inches అదే హైట్ అండ్ 30 inches లెంత్లో మీకు కనిపిస్తుంది. అది మనం అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకునే ముందు దాన్ని మనం రెడీ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మీరు కటింగ్ బాట్లు చూసే ఉంటారు ఎంత తీసుకున్నారు ఏంటి అనేది. దీనికి నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి స్టిచ్ వేసి ఇక్కడ ఆ పట్టీని అటాచ్ చేసేసానండి. అటాచ్ చేసేసి ఒక 1/2 inch 1/2 inch మార్జిన్కి వదిలేసుకుని ఈ విధంగా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. వీడియోని అబ్జర్వ్ చేయండి. నేను చెప్పేది మీరు అంటే మీకు అంతగా అర్థం కాకపోవచ్చు, వీడియోని అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇదే విధంగా బోత్ సైడ్స్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా బోత్ సైడ్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత దాన్ని మనం టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా టర్న్ చేసుకుని ఒకసారి ఐరన్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఓకేనా అండి? దీన్ని మనం ఏదైతే మనకి బాటమ్ పార్ట్లోని 2 parts అయితే చెప్పాను కదండి, ఆ పైన పార్ట్కి ఇదైతే మనం అటాచ్ చేసుకోవాలి. ఓకేనా అండి? ఇక్కడ నేను పైన పార్ట్కి నేను ఇన్విజిబుల్ జిప్ కూడా స్టిచ్ చేసేసానండి. దీన్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, సింగిల్ ఫుట్ లేకపోయినా డబల్ ఫుట్ లేకపోయినా అసలు మిషనే అవసరం లేకుండా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది నేనైతే ఆల్రెడీ వీడియో చేశానండి. దాన్ని నేను ఐకార్డ్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా? ఈ విధంగా మనం ఈ విధంగా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు మాత్రం తప్పకుండా జిప్ అనేది వేసుకోవాలండి. ఓకేనా? ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పట్టీని ఈ నడుం పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి స్టిచ్ వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని టర్న్ చేసి దానిపైన స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనకి ఈ పట్టీ అనేది కొంచెం ఎక్స్ట్రాగా ఉంది, చూసారు కదా. దీన్ని మీరు కటింగ్ పార్ట్ చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను ఆ ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నానంటే మనకి అడ్జస్ట్మెంట్ కోసం, ఒకవేళ మనకి లూజ్ అయినా టైట్ అయినా దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఒక 3 inches ఎక్స్ట్రా అయితే తీసుకున్నానండి. ఓకేనా? ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ పార్ట్ ఇక్కడతో మనకి రెడీ అయిపోయినట్లేనండి ఆల్మోస్ట్. నేను ఎందుకు ఇలా నచ్చలేదు అంటున్నానంటే నేను కొంచెం టైట్ అనిపించిందండి, కొంచెం ఫ్రీగా ఉంటేనే బాగుంటుంది అనిపించింది బాటమ్ పార్ట్ అనేది. ఓకేనండి? అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎలాస్టిక్నే వేసుకోండి, కొంచెం లూజ్ తీసుకుని మీ మెజర్మెంట్స్కి తగ్గట్టుగా తీసుకుని దాన్ని కొంచెం ఎక్స్ట్రా లూజ్ తీసుకుని మరి ఎలాస్టిక్ అనేది వేసుకోండి. నేను ఒక లెగ్కి ఫ్రిల్స్ పార్ట్ అయితే నేను రెడీ చేసి స్టిచ్ చేసేసానండి. మనకి ఈ విధంగా ఉంటుంది లుక్ అనేది. ఇంకొక లెగ్ అనేది ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది కూడా నేను చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ లేయర్ అండి. ఫస్ట్ లేయర్కి నేను పై వైపున అయితే జిగ్జాగ్ చేశాను, కింద మనం ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసాను. ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసింది ఏంటి అని అంటే మనకి కిందకి వెళ్ళిపోతుంది, మనం జిగ్జాగ్ చేసిన పార్ట్ మాత్రమే మనకి పైకి అనిపిస్తుంది. ఓకేనండి? పై పార్ట్కి అండ్ అదే ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి నేనైతే జిగ్జాగ్ చేశాను పైన. థర్డ్ పార్ట్కి వచ్చేసి పైన కింద కూడా జిగ్జాగ్ చేసుకోవాలి. ఓకేనండి? ఇలా ఫ్రిల్స్ అనేవి పెట్టుకుని ఒక పార్ట్కి ఇంకొక పార్ట్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. ఓకేనండి? ఇప్పుడు ఫ్రిల్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి కూడా నేను చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా 2 layers కూడా నేనైతే అటాచ్ చేసేసాను. ఇప్పుడు పై లేయర్ అనేది ఏ విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి, దీనికి ఏ విధంగా జాయిన్ చేయాలనేది కూడా నేను చెప్తాను. ఇక్కడ నేను చిన్న క్లిప్ అనేది మిస్ అయ్యిందనే మనకి కటింగ్ పార్ట్లో, దీని లోపల లైనింగ్ అనేది నేను క్రేప్ లైనింగ్ అయితే క్రాస్ కట్ అయితే చేశానండి, దాని క్లిప్ అనేది మిస్ అయ్యింది. అది మీకు చూపించడం మర్చిపోయాను నేను కటింగ్ పార్ట్లో, స్టిచ్చింగ్ పార్ట్లో నేను యాడ్ చేస్తున్నాను. ఓకే,
బాటమ్ పార్ట్ని మనం టూ పార్ట్స్ కింద డివైడ్ చేసాం కదండి, పైన పార్ట్ కింద పార్ట్. పైన పార్ట్కి ఆల్రెడీ మనం లైనింగ్ అయితే వేసేసుకున్నాం, కింద పార్ట్కి మనం అదే ఫ్రిల్స్ పార్ట్ ఏదైతే ఉందో దాని లెంత్కి సరిపడ నేను అలా క్రాస్ కట్ అయితే చేసుకున్నానండి. ఈ క్లిప్ మిస్ అయింది కాబట్టి నేను ఇలా చూపించాల్సి వస్తుంది. ఈ లైనింగ్ పార్ట్కి కింద కూడా నేను జిగ్జాగ్ అయితే చేసేసుకున్నానండి. ఇప్పుడు మనం పైన పార్ట్ అనేది ఏ విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి అనేది చూద్దాం. ఓకేనండి, ఫ్రిల్స్ గ్యాదరింగ్ ఎలా చేయాలి అంటే మనం మిషన్తో లూజ్ స్టిచ్ వేసుకుని దారాన్ని పట్టుకుని క్లాత్ని దగ్గర దగ్గరగా జరుపుకుంటూ కూడా ఫ్రిల్స్ అనేవి మనం రెడీ చేసుకోవచ్చు. లేదు అని అంటే ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా కూడా ఫ్రిల్స్ని గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకేనండి, నాకు ఇదే ఈజీ అనిపిస్తుంది. మనం లూజ్ స్టిచ్ వేసి మళ్ళీ ఫ్రిల్స్ అన్నీ గ్యాదర్ చేసి అదంతా నాకు అంతగా నచ్చదండి. నేను ఈ విధంగానే ఫ్రిల్స్ని గ్యాదర్ చేస్తాను. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రాగా కనిపిస్తుంది కూడా కదా, దాన్ని కూడా మనం కొంచెం కొంచెం ఫ్రిల్స్ పెట్టేసుకుని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను లైనింగ్ పార్ట్ని అటాచ్ చేసేసానండి లెగ్కి, ఇలా వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా. టూ లేయర్స్కి ఫ్రిల్స్ పెట్టి ఇలా అటాచ్ చేసేసుకున్నాం కదండి, పైన లేయర్ ఏదైతే ఉందో దానికి బాటమ్ పార్ట్లో ఈ ఫ్రిల్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసి స్టిచ్ అనేది వేసుకోవాలి చుట్టూ కూడా. ఓకేనండి, ఫైనల్గా ఈ విధంగా అయితే ఉంటుందండి లుక్ అనేది త్రీ లేయర్స్ని అటాచ్ చేసుకున్న తర్వాత. దీన్ని మనం టైస్ పార్ట్ ఏదైతే ఉందో దానికి అటాచ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం లైనింగ్ అయితే స్టిచ్ చేసుకున్నాం కదండి, దాన్ని లోపలికి ఈ విధంగా పెట్టేసి ఆ టైస్కి ఏదైతే మనం స్టిచ్ వేసాం కదండి దానిపైన ఈ విధంగా పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకేనండి, ఇక్కడితో అనేది వీడియో అనేది ఎండ్ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీలో ఎవరికైనా అర్థం కాకపోతే నేను నెక్స్ట్ షరారా ప్యాంట్ అనేది ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో నేను మళ్ళీ వీడియో అనేది తప్పకుండా షూట్ చేస్తానండి. ఓకేనా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.